మొన్ననే ఢిల్లీ వచ్చాడు, మీ అందరికీ తెలుసో లేదో. ఢిల్లీ తలదాచుకున్నట్టుగా పరిగెట్టుకుంటూ వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక రోజు వచ్చారు, అయ్య బాబు ఏమైపోతుందో అని చెప్పి కంగారు మీద వచ్చాడు. కంగారు మీద వచ్చిన తర్వాత వాళ్ళకి ఎంతమంది ఎంపీలు ఉన్నారు, సుమారు 31 మంది ఎంపీలు ఉన్నారు లోక్సభ రాజ్యసభలో. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, అయ్యా ఎవరికో కలవడానికి వెళ్తున్నాడు వెళ్ళన్నాడంటే ఆడ వెనకెళ్తే మళ్ళీ మాకు ఉన్న ఓట్లు కూడా మాకు రావు, ఆయనతో మేము తిరగమని చెప్పి ఒక్క ఎంపీ కూడా వాళ్ళు వెనకెళ్లే పరిస్థితుల్లో లేరు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నడుస్తుంటే కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్లే కాదు, దేశంలో ఉన్నటువంటి ఇతర ఎంపీలు అందరూ కూడా ఆయన ఒక బ్రాండ్ కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి పలకరించి ఎలా ఉన్నారయ్యా బాబు గారు అని చెప్పే పరిస్థితికి వస్తే, జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు సొంత ఎంపీలు కూడా తోక జాడించుకుని ఎక్కడికక్కడ పారిపోతున్నారనంటే ఎంపీలు సరిగ్గా లేరు, ఎంపీల ఎమ్మెల్యేలు సరిగ్గా లేరు, వాళ్ళ నాయకులు సరిగ్గా లేరు, ఆఖరికి ప్రజలు కూడా రేపు వాళ్ళకి సహకరించరనే మాటని మనం అందరం కూడా తేల్చి చెప్పే విధంగా ఎన్నికల్లో ఓట్లు వేయించాలని మళ్లీ మళ్లీ మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడే చెప్పింది అమ్మగౌడ, రేపు మళ్లీ వాళ్ళందరూ కూడా ప్రభుత్వంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా మీ భూములు కాజేస్తాడని, లేకపోతే మీ భూముల మీద జగన్ అన్న పేరుతో రాళ్ళేంటండి, లేకపోతే మీ భూముల మీద మీ తండ్రి పేరో మీ తాత పేరో మీ బాబుల పేరో మీ పేరో ఉన్నటువంటి భూముల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుని ఈ రోజు ఉంచడం అని అంటే ఆయన మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ కూడా ఇస్తున్నాడు, ఏమని మీ బిడ్డనమ్మా నేనని. మీ బిడ్డన అంటే మీరు మురిసిపోవద్దు, మీరేదో మీ బిడ్డననంటే ముఖ్యమంత్రి మా బిడ్డగా ఉన్నాడు రోజు వస్తాడు మాకు సేవ చేస్తాడు అనుకోవద్దు, అన్ని పక్క ప్లానింగ్ తో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ముందు రాళ్ళు వేయించాడు, తర్వాత ఫోటో వేయించాడు, తర్వాత మీ బిడ్డ అన్నాడు, రేపు మీ ఆస్తిలో వాటా కోసం ఖచ్చితంగా వస్తాడా జగన్మోహన్ రెడ్డి. గుర్తు పెట్టుకోవాలి మీరందరూ కూడా, దొంగ బుద్ధి ఎప్పుడు కూడా పోదు. ఇప్పటి వరకు 5 సంవత్సరాలు ఎన్నో రకాలుగా దొంగ బుద్ధి చూపించుకున్నాడు, 10 రూపాయలు మీకు ఇచ్చినట్టే ఇచ్చి 100 రూపాయలు మీ దగ్గర లాగేసుకున్నాడు. మందు తాలూకు విషయం తెలుసా అందరికీ కూడా, ముందు ముందున్నోళ్ళకైతే చాలా బ్రహ్మాండంగా తెలుస్తుందేమో, అక్కడ లేడీస్ కూడా ఉన్నారు వాళ్ళకి కూడా తెలుసు, ఎందుకంటే వాళ్ళకే ఇచ్చాడు ప్రత్యేకంగా హామీ జగన్మోహన్ రెడ్డి. ఒక్క చుక్క మందు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తామని చెప్పిన వ్యక్తి ఈరోజు మందు మీదే వ్యాపారం చేసి పాపం